నలుగురు స్నేహితుల జీవితాల్లో ఎదురైన సంఘటనల ఆధారంగా సహజత్వానికి దగ్గరగా రూపొందిన చిత్రం హుషారు. ఈ సినిమా నటుడిగా మంచి గుర్తింపు తీసుకొస్తుందని అనుకుంటున్నారు తేజస్ కంచర్ల. శ్రీహర్ష కనుగంటి రూపొందిస్తున్న ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది ప్రారంభంలో రంగస్థలం వంటి మంచి చిత్రంతో ముందుకొచ్చాం, ఏడాది చివరిలో అంతరిక్షం వంటి మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం అని చెప్పారు కళాదర్శకులు రామకృష్ణ, మౌనిక. తాజాగా వీరిద్దరూ కలిసి పనిచేసిన చిత్రం అంతరిక్షం. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. సంకల్ప రెడ్డి దర్శకత్వంలో వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. జోసెఫ్ మెమానా, అంబర్ హియర్డ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న హాలీవుడ్ చిత్రం ఆక్వామెన్. ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, డీసీ ఫిల్మ్స్ నిర్మించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని సముద్రగుప్తుడు అనే పేరుతో ఎస్వీఆర్ సినిమా పతాకంపై ఎస్వి ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. జేమ్స్ వ్యాన్ ఈ చిత్ర దర్శకుడు. విరాట్ జే అశ్విన్, రుద్ది కుమార్, రాధా బంగారు నాయక నాయకులుగా నటిస్తున్న చిత్రం అనగానగో ప్రేమ కథ. 1000 లైట్స్ మీడియా పతాకంపై కేఎల్ఎన్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రతాప్ తాతంశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో చిత్ర బృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. శివ జొన్నలగడ్డ కథానాయకుడిగా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం సూపర్ పవర్. వేసుకొట్టానంటే లిమిటెడ్.